లింగంపాలెం మండలం రంగాపురం ములగలంపాడు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు ముళ్ళపూడి సుమన్, ఉపాధ్యక్షులు నందిపం యేసుపాదం అధ్యక్షతన నివాళులు ఘనంగా అర్పించారు. వార్డు నెంబర్ నుంచి సీఎం, పీఎం, పెద్ద ఉద్యోగులైన చిన్న ఉద్యోగుల దగ్గర నుంచి అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్నది జరుగుతుందని, అది ప్రతి ఒక్కరూ గమనించాలని, దేశం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అందరూ పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తేరా చిట్టిబాబు, రంగాపురం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కాట్రు గంగారావు, కాట్రు రవి, బాబురావు, తాళ్ళూరి సత్యనారాయణ, డి సత్యంబాబు, టి వెంకటేశ్వరరావు, కె భీమయ్య, కె సోమయ్య, తుమ్మండ్ర ఆహరోను, మోహన్ రావు, గిద్దల ప్రేమ్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చూసినటువంటి ఈ భారతదేశంలో 20 కోట్ల షెడ్యూల్ కులాలను అంటరానితనం నుండి విముక్తి చేసినటువంటి గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను తెలియపరుస్తున్నాను. ఆయన కుల పోరాటమే కాదు, నాటి భారతదేశంలో కొందరు మాత్రమే అనుభవిస్తున్న మానవ హక్కుల కోట్లాది మందికి ప్రసాదించే ప్రపంచంలో జరిగిన మానవ హక్కుల్లో మరి ఎంతో మానవ హక్కుల ప్రదాత అయ్యి మరి ఎక్కడ లేని విధంగా మీటింగ్ వేసినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను సభాముఖంగా చెప్తున్నాను. మరి ఆయన్ని త్యాగం చేసిన మరి అట్టడుగు అట్టడుగు పీడిగా అట్టడుగు వర్గాల పీడిత జాతి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధికి మరి తన జీవితాంతను హోదాను త్యాగం చేసిన జ్ఞాని అంబేద్కర్. మరి అంటరాని తన వారికే కాదు కానీ ఆయన ఏనాడు ఏ కులానికో ఏ వర్గానికో పనిచేయలేదండి. అందరి కోసం పారాట యోధం చేసినటువంటి, ఇప్పుడు ప్రపంచంలో మరి భారతదేశం అనబడు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు కూడా దేవుడైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే సభాముఖంగా చెప్తున్నాం. మరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన ఎక్కడా కూడా ఎవరిని కూడా ఆయనకు సంపాదించుకున్నది ఏమీ లేదండి. మరి రామాబాయి చూసుకున్నట్లయితే తన చీరలు కూడా అమ్మి మరి అంబేద్కర్ లండన్లో చదువుతుంటే బాస్టర్ మరి అదే విధముగా తన వస్త్రాలను కూడా అమ్మి తన యొక్క చదువుకు పెట్టి, నే ఇక్కడైతే మరి నా కుమారు ఒక్కడే చదువుతారో చదవలేదు కానీ సమాజానికి చేయాలంటే ఒక పండగలాగా చేయాలి తప్ప ఒక ఒక వేడుక ఏర్పాటు చేసి పండగలుగా చేయాలి తప్ప, అటువంటి నాయకులు పెట్టినటువంటి భిక్షతో మీరు బతుకుతున్నారు కాబట్టి అటువంటి నాయకుడిని నాయకుడిలాగా చూసి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మరి ఈరుడు శూరుడు ధీరుడు మరి సరిలేరు, ఆయనకి సాటి రారు మరి ఎవరు, ఆయనే డాక్టర్ నవరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సభాముఖంగా చెప్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రంగాపురం లింగపాలెం మండలం రంగాపురం గ్రామస్తులకు, వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి మరి పెద్దలందరూ కూడా సభాముఖంగా సభ పాలనలో మరి హృదయపూర్వకంగా ఇవాళ పాలాభిషేకం, పూలదండలు అంటే నీటితో కడగటం, శుద్ధి చేయటం మాకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఆ మహాభావుడు పెట్టినటువంటి భిక్షతో బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన పెట్టిన మార్గంలో నడిచి నిజమైన దళిత బిడ్డల్లాగా మెలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భీమ్, జోహార్.